అయ్యో ఇది బాగుంది. ఈ వెదవ ఇక్కడున్నాడు. ఎవరు? ఎండి వరుణ్ సార్. సార్ దీన్ని చూడు. కావ్యాన్ని ఎప్పుడు ఏడిపిస్తూ ఉంటాడు. ఈ డ్రెస్ అదిరింది కదా, బోర్ కొడితే వీటిని లాక్కుంటూ పీక్కుంటూ కూర్చోవచ్చు. కావ్య సార్, ఇక నేను వెళ్తాను సార్, నాకు అర్జెంట్ పనుంది. కాస్త ఆగు, ఇది కూడా ముఖ్యమైనదే కదా కావ్య. మనిద్దరం ఇక్కడ ఇలా అనుకోకుండా కలుసుకోవడం, మనసు విప్పి ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం, కాబట్టి ఏదేమైనా సరే మనం ఇక్కడ నుంచి బయటికి వెళ్ళి మంచి డిన్నర్ చేశాకే నేను నిన్ను వదిలిపెడతాను. కొంచెం పక్కన నిలబడు, పక్కన నిలబడు. ఈ డ్రెస్ నీకు చాలా అద్భుతంగా ఉంటుంది. యు లుక్ హాట్. సేవాడు సార్, వెళ్ళండి. బాగుంటుంది, ఒకసారి వేసుకుంరా. ట్రై డి. నిన్నెక్కడెక్కడ వెతికాను. హలో, ఎక్స్క్యూజ్ మీ. సారీ సార్, మీరు ఇక్కడే ఉన్నారా? నువ్వేంటి ఇక్కడ? అదే, కావ్యకి అర్జెంట్ కాల్ వచ్చింది. 3 రోజుల నుంచి కాల్ చేశారు, దొరకలేదంట, అందుకే చెప్పి వెళ్దామని వచ్చాను. అమెరికా ప్రెసిడెంట్ వచ్చి అడిగినా చెప్పు కావ్య ఎండి వరుణ్ తో వెళ్ళిందని. చెప్తాను సార్. 2 రోజుల తర్వాత ఫోన్ చేయమని. ఎవరు ఫోన్ చేశారు డాక్టర్? ఎవరు చేస్తే ఏంటి? లేదు, తెలుసుకుందామని. మాలవిక మేడమే కాల్ చేశారు. అమ్మా, ఆవిడే. అమ్మ ఎందుకు ఫోన్ చేసింది? నాకు తెలియదు సార్, హాస్పిటల్లో అర్జెంట్ పని ఉందని చెప్పారు. పర్లేదు సార్, మీరు చెప్పిన 2 ఇయర్స్ పట్టు. వద్దు, దట్స్ నాట్ రైట్. కావ్య నువ్వు వెళ్ళి అది అటెండ్ చేయి, డ్యూటీ ఫస్ట్ కదా. మరి డిన్నర్ సార్? డిన్నర్ దాందే ఉంది, అది ఎప్పుడైనా చూసుకుందాం. క్యారీ ఆన్, వెళ్ళండి. చాలా లవింగ్ క్యారెక్టర్ డాక్టర్ అజయ్ది. మా ఇద్దరి మధ్య మంచి ఫ్రెండ్షిప్ ఉన్నమాట నిజమే, కానీ అంతకుమించి ఏమి అనా. అదిగో ఆ ఎదురుగా ఉండే ఇల్లే. సరే. ఆ మిడిల్ స్టంప్ పట్టుకున్న వాడిని పెళ్లి చేసుకోవడానికైనా మెమ్మానాన్ని కాదనుకుని వచ్చావు. బ్యాడ్ టేస్ట్ తారా విత్ బ్యాగ్. తారా నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? అద్దినం పెట్టడానికి వచ్చా. మావా నీకు ఇంకా అర్థం కాలేదా? నువ్వు ఇరుక్కుపోయావురా, కంగ్రాచులేషన్. అదే కదా, నేను రాజీవ్ పోలీస్ కదా. నాకు విషయం అంతా తెలుసు. ఈ అమ్మాయి వాళ్ళ వాళ్ళని వదిలేసి నీతో కలిసి బతకాలని వచ్చేసింది. అలాగా, సూపర్ రా. నేను చెప్తాను, నేను 5వ క్లాస్ నుంచి వీడిని ప్రేమిస్తున్నాను. 11 సార్లు వీడి కోసం నా పెళ్లి చూపులు చెడగొట్టాను. ఇక అలాంటిదేం జరగదు. నేను ఇంకెవరినైనా పెళ్లి చేసుకోవాలి, లేదా వీడి నన్ను లేపుకుపోవాలి. ఈ జన్మకి 2 జరిగేలా లేవు. సార్ గట్టిగా ఒకటి పీకమంటారా? వదిలే. ఏంటి హరి, ఇది నువ్వు ప్రేమిస్తున్న అమ్మాయి మనసులో కొంచెమైనా నమ్మకాన్ని కలిగించాలి కదా. ఇందుకు నువ్వేం చేస్తుంటావు? లాయర్ని, కానీ కేసులే సరిగ్గా దొరకట్లేదు. నేను లాయర్నే, జానీ ఎల్ఎల్బి. భయపడకండి, ఒక్క కేసు కూడా వాదించలేదు. సంతోషం. ఈ జానీ వైఫ్ ఉండేది యుఎస్ లో, వీడే నా ఖర్చులని. అవన్నీ ఇప్పుడు అవసరమా? అందము ఉద్యోగం ఉన్న అమ్మాయి నీ జీవితంలోకి రావడం నువ్వు చేసుకున్న అదృష్టంరా? ఆర్తలేవు, రండి. కేసులు కట్టల ఫైల్ నుండే నోట్ల కట్టలు రాలతాయి. తప్పుడు కేసులు వాదించే ఇంత పెద్ద ఇల్లు కట్టాడు అనుకుంటాను. సరే, మీరు మాట్లాడుతూ ఉండండి, నేను టీ తెస్తాను. కుకింగ్ నా వీక్నెస్. అది చూస్తేనే తెలుస్తోంది, బాగా తినటం నా వీక్నెస్. టీ మాత్రమే కాదు, తింటానికి ఏదైనా తీసుకురండి. తప్పుకోవయ్యా, కేసు కట్టాలి చూస్తాను. ఎక్కడ గొడవ పడడానికి ఇంకా జీవితంలో చాలా టైం ఉంది, కానీ ఈ రోజు మాత్రం ఇద్దరు కలిసి హ్యాపీగా ఉండండి. అవును, పెళ్లి రేపేగా, బాగా ఎంజాయ్ చేయండి. పెళ్ళయిందంటే ఎంజాయ్ చేయలేరు కదా. భయపెట్టుకురా, రండి. నేను నా అనుభవంతో చెబుతున్నాను. తారా, నేను నా మాటను నిలబెట్టుకున్నా. నువ్వు ప్రేమించిన వ్యక్తి దగ్గరికి నిన్ను సేఫ్ గా తీసుకొచ్చాను, కానీ నా ప్రాబ్లం ఇంకా సాల్వ్ కాలేదు. ఏంటా ప్రాబ్లం? అజయ్, డాక్టర్ అజయ్ ప్రేమ, నాకు దాని గురించి తెలియాలి. దానికి సూత్రధారుడు అతనేగా. నేనా? అలా మాట్లాడతావేంటి, నేనేం చేశాను? నువ్వేగా అజయ్కి ఫ్లాట్ ఇప్పించింది. ఫ్లాట్ నేనే వెతికి పెట్టాను, ఆయనకి నేను ఉపకారం చేసినట్టేగా. నీ ఉపకారం వల్లే డాక్టర్ లవ్ లో పట్టాడు. ఎక్కడా? నేను టెన్సీ ముందే ఉన్నాను. డోర్ తెరుచుకుని లోపలికి వెళ్ళి చూడు. నేను లోపలికి వచ్చేసాను. ఫ్లాట్ అద్భుతంగా ఉంది. మహేష్ అంటే మజాక, నన్ను నమ్మితే ఇలాగే ఉంటుంది. ఎక్కడున్నామని చెప్పా? నేను బాల్కనీలో ఉన్నాను.
బాల్కనీ, నేను బాల్కనీకి వచ్చేసాను. కూడా బాల్కనీలోనే. అరే నువ్వా? ఓ డాక్టరా? మోసం చేయడం నువ్వు ఇక్కడ మొదలు పెట్టావా? ఏ ఇది మోసం కాదు, సీరియస్. అయ్యో డాక్టర్, మీరే టాఫ్లెట్లో. నువ్వే కదా టెన్సీకి రమ్మని చెప్పావు. నేను ఇప్పుడు ఉన్నది టెన్సీ బాల్కనీలో. నేను చెప్పింది ఈ బ్లాక్ లో టెన్సీ, అది డి బ్లాక్ లో టెన్సీ. ఇప్పుడు ఏం చేయమంటావు? దూకేయండి. ఓ పని చేయండి, ఎవరైనా చూడకముందే అక్కడి నుంచి బయటపడండి. డాక్టర్ ఏంటి ఈ పని ఏంటి? ఇతను ఆపరేషన్ ఎలా చేస్తాడో? వీడిని సార్, 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 మెల్లగా. నీ కుంఫు వచ్చా? ఇక కొట్టదులే, నేనున్నాను కదా. చూడు, కొట్టే ముందు పేరడి కొట్టాలి కదా. మరి ఇంత గట్టిగానే కొట్టేది? డాక్టర్ని పేషెంట్ చేశారు, అలా చూస్తారండి. తాగటానికి నీళ్లు తీసుకురండి. సార్ నెప్పేం లేదుగా. ఏం లేదు. అయితే పర్వాలేదు. ఇలాగే మా అమ్మ మా నాన్నని ఒకసారి గట్టిగా కొట్టింది. నేను వెళ్ళి అడిగాను, దెబ్బ తగిలిందా అని. ఏం పర్వాలేదు అన్నాడు. అది పూర్తి చేసేలోపే అరటి చెట్టులా కూలిపోయాడు. ఆ తర్వాత మా నాన్న 6 నెలల పాటు గోవాలో ఉన్నాడు. గోవాలో? అదే, తలకు దెబ్బ తగిలితే స్పృహ లేకుండా ఐసీయూలో ఉంటారే. కోమా. కోమానో కైమానో తగలకుండా చూసుకోవాలి. చల్లగున్నాయా? మీకు కావాలా? నేను ఎవరైనా దెబ్బ తగిలి కింద పడిపోతే నీళ్లు తాగుతాను, అందుకే తాగాను డాక్టర్. ఐఎమ్ సారీ. ఇట్స్ ఓకే, తప్పు నాదే కదా. ఈ అన్న నాకు జరిగిన విషయం చెప్పాడు. ఇలా చూడండి, దొంగలు పడ్డా ఇంత గట్టిగా కొట్టకండి. చాలు చాలు, వెళ్దాం పద, నడవండి. రై కుమార్, ఎంత ఖర్చైనా పర్వాలేదు, ప్రాబ్లం పెద్దది కాకముందే ఎవరికి ఇవ్వాల్సింది వాళ్ళకి ఇచ్చే. ప్రతిపక్షాలు మనకి పెద్ద సమస్యం కాదు, మేనేజ్ చేయొచ్చు. కానీ వాళ్ళ పక్కన ఉంటారే, వాళ్ళ నోళ్లు ముయించడం కష్టం. మీరు అవినీతి పనులని రాజీనామా చేయాలని కోరే వాళ్ళంతా మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు లంచాలు తీసుకున్న వాళ్లే. సరే పోనివ్వు, ఈ స్కామ్ కాకపోతే ఇంకొకటి. ఎన్ని చేయలేదు, ఎంత సంపాదించలేదు, అన్ని తెలివితేటలు బట్టి ఈ రోజు ఎలా ఉన్నాను. నువ్వు వెంటనే డబ్బు తీసుకెళ్లి పంచా, లేదంటే వాళ్ళు ఈ సమస్యని ఇంకా పెద్ద చేస్తారు అన్నట్టు వెనక నుంచి వెళ్ళు. ముందు వైపు ట్యాగులు ఉంటాయి, అదే మీడియా వాళ్ళు. ఎవరు నువ్వు? ఏ నిన్నే అడిగేది ఎవరని? నేను తాతయ్య, అతను నా ఫ్రెండ్. అలాగా, ఇలారా నువ్వు వెళ్ళు. సరే సార్. నీ పేరేమన్నావు? అజయ్. సరే, జాన్సీ నీకెలా తెలుసు? అది నేను పక్క బ్లాక్ లోనే ఉంటున్నాను సార్. ఏం చేస్తుంటావు? డాక్టర్ని. ఎక్కడ? మూన్రైస్ హాస్పిటల్, కార్డియాక్ డిపార్ట్మెంట్. కార్డియాక్ డిపార్ట్మెంట్ అంటే డాక్టర్ వీకే దగ్గర? అవును. ఇలారా, ఇప్పుడు టైం ఎంత అయింది? 8:30 సార్. ఏంటి, నీ వాచ్ కరెక్ట్గా పనిచేయటం లేదా? 8:38. కరెక్ట్. డాక్టర్ అజయ్, ఫ్రెండ్షిప్ మంచిదే, కానీ ఇది ఇద్దరు ఆడపిల్లలు ఉండే ఇల్లు కదా, మరి ఇక్కడికి వచ్చేటప్పుడు టైం చూసుకుని రావాలి కదా. సారీ సార్, నేను ఈ సీడీ ఇద్దామని వచ్చాను. జాన్సీ అడిగింది సార్. ఓ, లవ్ ఇన్స్ట్రుమెంటల్స్. నేను ఇస్తానులే, నువ్వు వెళ్ళరా. సరే సార్.
సో దాట్ వాస్ ద ట్విస్ట్. జాన్సీకి డాక్టర్ అజయ్కి మధ్య ఉన్న ప్రేమ మంత్రికి తెలిసిపోయింది. అలాంటిదేమీ లేదు, కానీ ఒక చిన్న డౌట్ ఉండేది. ఏంటది? ఆయనకి విషయం తెలియడం వల్ల జాన్సీ లైఫ్లో వేరే ప్రాబ్లం రాలేదుగా. రాలేదనే నా నమ్మకం. ఒకసారి రాయప్ప సార్ దీని గురించి జాన్సీని అడిగారు, అంతే తెలుసు. రాయప్ప ఎవరు? రాయప్ప సార్ చౌడప్ప సార్ కొడుకు, జాన్సీ వాళ్ళ నాన్న. కాఫీ టైం. ఎరా జాన్సీ, ఏంటమ్మా ఇది? నా మీద ఉన్న కోపాన్ని పాపం ఈ కాఫీ మీద చూపిస్తే ఏం ప్రయోజనం చెప్పు. లచడు, ఆరిపోకముందే ఈ కాఫీ తాగి నీ కోపాన్ని తగ్గించుకో. నాన్న నాకేం వయసు పెట్టకర్లేదు. మీ తాతయ్య నాకు విషయం చెప్పారు, దాని గురించి నేను నిన్ను అడిగాను, అంతే కదా? తాతయ్య చెప్పినట్టుగా అసలు ఏమీ లేదు. అజయ్ ఇస్ జస్ట్ ఎ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్. నిజమే కావచ్చు, కాదని ఎవరన్నారు? మీ తాతయ్య గారి పొజిషన్, పరిస్థితి నీకు తెలిసిందే కదా. నువ్వు జాగ్రత్తగా ఉండాలి. నువ్వేం చేసినా సరే అందరూ గమనిస్తూ ఉంటారు, అందుకే చెప్తున్నాను. నా మాట విను, అంతేరా? నిజంగా ఏం లేదు నాన్న, అలాంటిది ఏమైనా ఉంటే నీతో చెప్పేదానిగా. ఓకే, ముందు కాఫీ తాగు. మరి మీ అమ్మ చెప్పింది, నువ్వెందుకని ఫోన్ తీయట్లేదు? నేను చెప్పడం వల్లే నువ్వు ఫోన్ తీయడం లేదని నన్ను తిడుతోంది. నేనేం చెప్పగలను? చూడమ్మా, నేనెంత చెప్పినా తను నమ్మడం లేదు. మమ్మీ ఫోన్ చేస్తూనే ఉంటుంది, నేను తీయను కాక తీయను. అలా అనకూడదమ్మా, నువ్వు మాట్లాడాలి. ఎంతైనా తను నీ తల్లి కదా. నాన్న ఆపండి, మనం దీని గురించి చాలా సార్లు డిస్కస్ చేసుకున్నాం. ఇప్పుడున్న ఈ సెంటిమెంట్స్ ని వదిలేసి మమ్మీ వెళ్ళిపోయింది కదా. మీరు ఇప్పటి వరకు మమ్మీ గురించి బ్యాడ్ గా చెప్పడం నేను వినలేదు, కానీ మమ్మీ ఎప్పుడు మీ గురించి ఏదో ఒకటి చెప్తూనే ఉంటుంది, నేను విందల్చుకోలేదు. చూడమ్మా, తన్ని తప్పట్టి ప్రయోజనం లేదు. మేము డైవర్స్ తీసుకుని విడిపోయినప్పుడు నువ్వు నాతోనే ఉంటానని చెప్పావు కదా, తనకి బాధగా ఉంటుంది మరి. ప్లీజ్ నాన్న, మనం ఈ టాపిక్ వదిలేద్దాం. మీరెంత చెప్పినా సరే మమ్మీ మీద నాకున్న కోపం పోదు. ఊరికే కోప్పడుకో, నేనేదో తమాషా కన్నాను, రా వెళ్దాం అన్నట్టు. నేను అర్జెంటుగా ఢిల్లీకి వెళ్లాలమ్మా, అక్కడ పార్టీ వాళ్ళకి మీ తాతయ్యకి ఏదో గొడవట అన్నట్టు. నువ్వెప్పుడొస్తావమ్మా మన ఇంటికి? ఎందుకు నాన్న, నేను వచ్చినా కూడా మీరు తాతయ్య ఎప్పుడు ఢిల్లీలో ఉంటారు కదా. సరేగాని, నీ ఫ్రెండ్ డాక్టర్ అజయ్ని అడిగానని చెప్పు. అల్లరిపిల్ల. తాతయ్యకి చెకప్ కి టైం అయింది, కొంచెం గుర్తు చేయండి. ఓకే, నువ్వు అక్కడ ఇక్కడ తిరగకుండా ఫ్లాట్కి వెళ్ళు. ఓకే, బాయ్ బాయ్ బాయ్.